హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ క్లాస్ స్టార్టర్స్ మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో మనం అనుకున్నట్లయితే కరెక్షన్లు వస్తున్నాయి కదా సో ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లో కరెక్షన్ వచ్చింది కదా మరి ఈ కరెక్షన్కి హాల్ట్ ఎక్కడ పడుతుంది సో అంటే టెంపరీ హాల్ట్ ఎక్కడ ఉంటుంది ఆ విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే క్వార్టర్ ఎలర్స్లో భాగంగా హెచ్సిఎల్ టెక్ గురించి శామ్ మెటాలిక్ గురించి చూద్దాం అలాగే ఏషియన్ పెయింట్స్ యొక్క క్యూఆర్ ఇనింగ్స్ చూద్దాం ఐటీసీకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి సో కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయాల్సిన టాప్ ఫైవ్ స్టాక్స్ ఏంటి వాటి యొక్క లెవెల్స్ ఏంటి ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం డౌజన్స్ చాట్లో ఏం జరుగుతుంది అంటే యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుంది అలాగే ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎట్లాంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయాలతో అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏంటి వాటి యొక్క గమనం ఏంటి సింపుల్గా చూసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం ఇంకా సో ఐటీసీ గురించి చూద్దాం సో గవర్నమెంట్ డైవెస్టింగ్ చేయబోతుంది అని అంటే ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ చేయబోతుంది అంటే ఐటీసీలో ఉన్న స్టేక్ని అమ్మబోతుంది అని వచ్చిన న్యూస్ అప్డేట్ ఇది అయితే ఏంటంటే సో ఆ తర్వాత ఇంకొక న్యూస్ అప్డేట్ కూడా వచ్చింది సో ఏంటంటే గవర్నమెంట్ ఐటీసీ స్టేక్ని సేల్ చేయబోతుంది అనేది కంప్లీట్లీ స్పెక్యులేటివ్ నో ట్రూత్ అని చెప్పి సో గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చింది సో ఇట్లాంటి న్యూస్ని బేస్ చేసుకొని ఇమీడియట్ డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పి చెప్తాను అలాగే ఐటీసీలో నా వ్యక్తిగతంగా నేను హోల్డ్ చేస్తున్నాను మీకు తెలిసిన విషయమే కదా త్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే త్రీ పర్సెంటేజ్ ఆఫ్ నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వాడి ఐటీసీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఒకవేళ గవర్నమెంట్ అమ్మేసినా కూడా నేను హోల్డ్ చేస్తాను అనమాట సో కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది కమింగ్ టూ త్రీ ఇయర్స్లో మంచి గ్రోత్ చూపిస్తుంది స్టాక్ పర్ఫార్మెన్స్లో కూడా అని చెప్పడంలో తిరగలేదు అని చెప్పి చెప్తాను చూడండి అలాగే ఏషియన్ పెయింట్స్లో సో మంచి ర్యాలీ అనేది చూసాం కదా సో చూడండి ఎంత సో బిగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో దీనికి కారణం ఏంటి అని చూస్తే కనుక ఏషియన్ పెయింట్స్ యొక్క క్యూవర్న్ ఎర్నింగ్స్ అనమాట ప్రాఫిట్ చూడండి ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే డబల్ అయింది అంటే ఇరాన్ ఇయర్ కంపారిజన్లో సో మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ని జనరేట్ చేశారు అలాగే రెవెన్యూ చూస్తే నైంటీ పర్సెంటేజ్ అప్పు చూడండి ఏ కంపెనీ అయినా సరే అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ సో ఏదో రేర్గా వన్ ఇయర్ తప్ప లేదా టూ ఇయర్స్ తప్ప సో రెవెన్యూ అనేది డ్రాప్ అయిపోవడం జనరల్గా జరగదు కానీ ఎక్సెప్షనల్ కేసు గ్లోబల్ గ్లోబల్గా థింగ్స్ బాగున్నప్పుడు అవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా ఒక కంపెనీ టెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఒకవేళ ఎగ్జిట్ అవుదామని చూస్తున్నప్పుడు రెవెన్యూస్ ఏమైనా డ్రాప్ అయినాయా దానికి కారణాలు ఏంటి అదే సెక్టార్లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో ఆ స్టాక్ ఏమైనా సైక్లికా ఆ విషయాలు కూడా చూడండి అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్పి చెప్తాను అయితే ఏషియన్ పెయింట్స్ ఎవర్ గ్రీన్ స్టాకు మనందరికీ తెలిసిన విషయమే కదా సో ప్రాఫిట్ బాగుంది రెవెన్యూ బాగుంది ఎబిట ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ అప్పు అలాగే మార్జిన్ సో మార్జిన్స్ అంతే ఉన్నాయి సో ఓకే సో ఓవరాల్గా ఏంటంటే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది సో ఎప్పుడో మనకి క్రూడ్ ప్రైజ్లు అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజులు కనుక బాగా పెరిగిపోయి ఉన్నప్పుడు టెంపరీగా ఫాల్ డౌన్స్ చూడటమే తప్ప ఏషియన్ పెయింట్స్లో జనరల్గా మనకి భారీ కరెక్షన్స్ అనేవి సో నేను నా కెరీర్లో స్టాక్ మార్కెట్లో వచ్చిన తర్వాత అయితే భారీ కరెక్షన్స్ అయితే ఏషియన్ పెయింట్స్లో చూడలేదు లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము కరెక్షన్లో సో ఏషియన్ పెయింట్స్ అంత బాగా అంటే రిమైనింగ్ స్టాక్స్ పడ్డ అంత ఫాల్ అయితే కనుక దీంట్లో రాలేదు బికాస్ ఆఫ్ ఫండమెంటల్స్ బికాస్ ఆఫ్ హౌ దే ఆర్ గ్రో గ్రోయింగ్ సో అని చెప్పి చెప్పచ్చు సో లాస్ట్ ఇయర్ మనం ఏషియన్ పెయింట్స్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ లెవెల్లో సజెస్ట్ చేసాము సో అయితే ఏంటంటే సో ప్రతిసారి అలా దొరకవు కదా సో ఫాల్డౌన్స్లో ఏదైనా ఫైవ్ టు ఎయిట్ పర్సెంటేజ్ డిప్ అయితే ఎంత ఎంతో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఏషియన్ పెయింట్స్ సేమ్ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా అంటే మనం కొనగాలనే ఇమీడియట్గా పెరగే స్టాక్ అయితే కాదనమాట అంతే కదా ఎందుకంటే ఆల్రెడీ హైపీఈ వాల్యూషన్స్ అలాగే ఇన్వెస్టర్స్ యొక్క స్కోప్ మొత్తం కూడా కలిసి ఉంటాయి ఇట్లాంటి స్టాక్స్లో ఏషియన్ పెయింట్స్లోనూ బెజర్ పెయింట్స్లోను మనం లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసాం మీ అందరికీ తెలిసిన విషయమే చూ మెండ్స్ అలాగే హెచ్సిఎల్ టెక్ గురించి చూస్తే కనుక చూడండి రెవెన్యూ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇయర్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ ఉంది సో ఎబిట్ సెవెన్ పర్సెంటేజ్ అప్పు ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ టెన్ పర్సెంటేజ్ సో ఇలా ఉన్నాయి అలాగే రెవెన్యూ బ్రేకప్ చూస్తే ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ నుంచి ఇయర్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది ఇంజనీరింగ్ అండ్ డి సర్వీసెస్ నుంచి నైన్ పర్సెంటేజ్ అప్పు అలాగే ప్రొడక్ట్ అండ్ ప్లాట్ఫామ్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్ అప్పు రైట్ చూడండి మెడింగ్స్ శామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క రిజల్ట్ చూస్తే సో రెవెన్యూ అనేది ఈరానీర్ కంపారిజన్లో వన్ సెవెంటీ పర్సెంటేజ్ చెప్పు ఎబిటా త్రీ ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ చెప్పు ప్యాట్ ఫోర్ సెవెంటీ పర్సెంటేజ్ చెప్పు ఇక్కడ రెవెన్యూ బ్రేకప్ ఉంది సో ఫెర్రో ఐసార్ ఎంత రెవెన్యూ జనరేట్ చేసినాయి అలాగే స్పాంజ్ ఐరన్ ఎంత రెవెన్యూ చేసినాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి చానిక్ క్యాష్ డేటెస్ ఫీడియల్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఒకసారి వాచ్ చేయండి చూడండి సార్ అలాగే మనం రిమైనింగ్ టాపిక్స్ గురించి మాట్లాడే ముందు ఈ వీడియోలో సో డౌజోన్స్ యొక్క చార్ట్ సో డౌజోన్స్లో డౌట్ వచ్చే కదా డౌజోన్ స్టార్ట్ పడకముందే డౌట్ వచ్చే మనం లాస్ట్ థర్స్డే సో కాషియస్గా ఉన్నాం మన స్వింగ్ ట్రేడ్స్ అని అనేవి సో థర్స్డే మార్నింగే అంటే లాస్ట్ వీక్ థర్స్డే మార్నింగే స్వింగ్ ట్రేడ్స్ అని క్లోజ్ చేసాం సో డౌజోన్స్లో కరెక్షన్ అనేది ఫ్రైడే నైట్ వచ్చింది సో మనం ముందుగా జాగ్రత్త పడటం ముందుగా ఐడెంటిఫై చేయటం డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా స్వింగ్ ట్రేడ్స్ క్లోజ్ చేసుకోవడం అనేది మంచి విషయం చాలామంది అడిగారు థర్స్డే ఎందుకు సడన్గా మీరు క్లోజ్ చేయిస్తున్నారు స్వింగ్ ట్రేడ్స్ అవన్నీ కూడా అని సో అప్పుడు గ్రీన్లో ఉంది స్టిల్ ఏంటంటే సో మనం ఎగ్జిట్ ఇస్తున్నప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళబోతుంది కదా సో ఈజ్ అబౌట్ టు రెడీ నిఫ్టీ అప్పుడు సో అప్పుడే మనం ఎగ్జిట్ అయ్యాము ఎందుకు అని అడిగారు సో నేనేం చెప్పానంటే మీకు నెక్స్ట్ వీక్ తెలుస్తుంది అనే చెప్పడం అనేది జరిగింది సో మీలో చాలామంది కామెంట్స్కి రిప్లై ఇచ్చాను అడిగినప్పుడు చూశారు కదా అట్లా అని చెప్పి మనం అనుకున్నప్పుడల్లా పడుతుందని కాదు సో అలా డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏంటంటే పక్కకు ఉండాలి సో లేకపోతే ఏంటంటే దాంతోపాటు మనం లాస్ట్లో చూడాల్సి వస్తుంది సో ప్రతిసారి ప్రెడిక్ట్ చేయగలుగుతామంటే అంటే చేయలేము కాకపోతే ఏంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పక్కకు ఉన్నాం సో అనుకున్నట్లు ఏంటంటే కరెక్షన్ కూడా వచ్చింది కదా సో మనం ఫ్రైడే ప్లాన్ చేద్దాం అనుకున్నాం వెబినార్ సండేలో నేను గైడెన్స్ ఇచ్చాను సో మల్టిపుల్ వీడియోస్ కూడా చేశాం కదా కరెక్షన్ గురించి కరెక్షన్స్ రాకముందే మనం గైడెన్స్ కూడా ఇచ్చామన్నమాట సో అయితే డౌజోన్స్ చాట్లో సో నా ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ నైట్ మీకు డౌజోన్స్ చాట్కి సంబంధించి లెవెల్స్ ఇచ్చాను అదే లెవెల్ హోల్డ్ చేసింది అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సేమ్ థింగ్ ఏంటంటే సో ఆ బౌన్స్ వస్తున్నా కూడా మళ్ళీ సెల్ ఆఫ్ జరుగుతుంది అంటే ఏంటి సో ఏమర్థం అవుతుంది అని అంటే సో ఈజ్ అబౌట్ టు ఫాల్ మోర్ అంటే ట్రెండ్ డౌన్ వైపు వెళ్ళబోతుంది అనే విషయం అర్థమవుతుంది అంతేగాని సో ఈరోజు డౌజన్స్ పడుతుంది అనే విషయం నేను ప్రెడిక్ట్ చేయట్లేదు కదా సో రైట్ సో అలాగే ఏంటంటే సో రెండి భాగంగా సో మీకు ఒక నెంబర్ చెప్పాను సో డౌజన్స్ గురించి థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ సో ఈ లెవెల్ తగిలితే సడన్ స్పట్ వస్తుంది అని స్పట్ అంటే సడన్ అప్ సైడ్ అప్ సైడ్ మూవ్ కదా చూడండి సడన్గా అప్ సైడ్ మూవ్ వచ్చింది సో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ డౌజోన్స్లో ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ సో థర్టీ సెకండ్స్ ట్వంటీ థర్టీ సెకండ్స్లోనే మూవ్ వచ్చిందనమాట చూడండి ఎంత షార్ప్ టైలో సో ఇది వన్ మినిట్ క్యాండ్లో మీకు అనిపిస్తుంది కదా సో జాగ్రత్త చూడండి థర్టీ సెకండ్స్లోనే ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అంటే జోక్ కాదు కదా డౌజోన్స్లో సో థర్టీ సెకండ్స్లో ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ సో బ్యాంక్స్ యొక్క బల్క్ ఆర్డర్స్ ఐడెంటిఫై చేయగలిగితే అడ్వాన్స్గా సో అట్లా మనం ప్రెడిట్ చేయొచ్చు అనమాట లైవ్లో మీకు చూపించాను లాస్ట్ నైట్ అనేది సో చనిక్ క్యాష్ టాక్టర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో సో వెళ్ళి చూడండి సో ముందుగానే లెవెల్స్ ఇచ్చి ఉంటుందన్నమాట అట్లాగే డౌజోన్స్ చాటుకున్న అడ్వాన్ అడ్వాంటేజ్ ఏంటంటే అట్లాగే డౌజోన్స్ చాటుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి డౌజోన్స్ని అదే నాష్ డాక్ని అంటే యూఎస్ మార్కెట్స్ని రిమైనింగ్ కంట్రీస్ అన్ని ఫాలో అవుతాయి కదా యూఎస్ వాళ్ళు రిమైనింగ్ వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా అందువల్ల ఏంటంటే క్లీన్గా ఉంటుంది సో ఫ్యూచర్లో నేను ప్లాన్ చేస్తున్నాను డౌజన్స్ అంటే మా ఫ్రెండ్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళ ద్వారా డౌజన్స్ ఇండెక్స్లో ట్రేడ్ తీసుకునే అంటే జస్ట్ ఇండెక్స్లో అలాగే కొన్ని ఫెమిలీ స్టాక్స్లో వాటిలో ఏంటంటే స్వింగ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాను సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఓవరాల్గా ఏంటంటే మన లాజిక్ అనేది ఏ మార్కెట్లోకి వెళ్ళినా ఏ కంట్రీలోకి వెళ్ళినా కూడా సో పక్కాగా పనిచేస్తుంది సో యాక్యురసీ అనేది చాలా బాగుంది కదా మీరు చూస్తున్నారు కదా రిజల్ట్స్ ఎలా వచ్చినాయో అదే ఫ్రెండ్స్ డౌజోన్స్ ఓవరాల్గా డౌజన్స్ చార్ట్ అనేది చూస్తే కనుక ఓవరాల్గా అయితే కనుక డౌన్ ట్రెండే నడుస్తుంది కాబట్టి సో గ్లోబల్ మార్కెట్స్ సో డౌన్ వైపుకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి సో డౌజోన్స్ ఇక్కడ ఆగే అవకాశాలు ఉన్నాయి సో ఆ విషయాలు కంప్లీట్గా నేను చెప్తాను రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను రేపు హాలిడే ఉంది కదా రేపు నైట్ వీడియోలో మీకు చెప్తాను డౌజోన్స్ టెంపరీగా హాల్ట్ ఎక్కడ పడవచ్చు ఈ వీడియోలో మన మార్కెట్ ఎక్కడ హాల్డ్ పడచ్చు అనేది విషయం చెప్తాను చూడండి మన అలాగే టాప్ ఫైవ్ స్టాక్స్ ఏంటి కరెక్షన్లో కొనాల్సిన టాప్ ఫైవ్ స్టాక్స్ ఏంటి అందులో ఒక స్టాక్ నేను చెప్తున్నాను చూడండి సో టైటాన్ సో టైటాన్ సిఎంపి సిక్స్టీన్ సెవెంటీ వన్ నేనైతే ఎక్కడ ప్లాన్ చేస్తున్నానని చెప్తున్నాను సో నేను ప్లాన్ చేసిన దగ్గరికి వస్తుందా అని అంటే సో అలా జడ్జ్ చేయలేం లాస్ట్ ఇయర్ మనం దీన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ లెవెల్లో కొనుక్కున్నాం సో థర్టీన్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ లెవెల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడికి వస్తే కనుక నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో ఫైవ్ పర్సెంటేజ్ వెచ్చించి నేను టైటాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ లెవెల్కి రాకుండా మధ్యలో నుంచి కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు జరుగుతుంటాయి సో అంతేగాని ఈ లెవెల్ ఖచ్చితంగా వస్తుందని ఇప్పుడు ఆల్రెడీ హోల్డింగ్ ఉన్న వాళ్ళని తీసేయమనే ఉద్దేశం అయితే కాదనమాట సో టాప్ ఫైవ్ స్టాక్స్లో సో వన్ ఆఫ్ ది స్టాక్ సో రోజుకో స్టాక్ గురించి నేను డిస్కస్ చేస్తాను వాటి యొక్క లెవెల్స్ అని ఇస్తాను అట్లా ఏంటంటే మనం ఫాల్ డౌన్స్ కంటిన్యూ అయితే కనుక దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ స్టాక్స్ అనేది మన ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది సో ఓవరాల్గా హండ్రెడ్ స్టాక్స్ మన డిమాట్ గ్రూప్ వాళ్ళకి హండ్రెడ్ స్టాక్స్ అట్లాగే మనం సెమినార్స్ కనెక్ట్ చేసి మీకు ఏదైనా స్టాక్స్ కావాలంటే వాటిలో కొన్ని నుంచి తీసుకొని వాటిని కూడా కలిపి ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ స్టాక్స్ వాటి యొక్క లెవెల్స్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది లార్జ్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్స్ నుంచి స్మాల్ క్యాప్స్ నుంచి అన్నిటి నుంచి వెడేజ్లు ఇస్తూ షీట్ ఎక్సెల్ షీట్ ఇచ్చి మీ డిమియట్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ గురించి అలాగే ఆప్షన్ ట్రేడింగ్ గురించి వాటి గురించి మాట్లాడే ముందు సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే చాలా చాలామంది క్లిక్ చేయలేదు బెల్లైకన్ క్లిక్ చేశారో చూడండి సో దట్ ఏంటంటే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో అట్లాగే స్టాక్ మార్కెట్ కరెక్షన్ రాబోతుందని మనం ముందుగానే చేసాం సో వీడియో అనేది సో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను సో వాచ్ చేయండి సో ఎవరైతే మనతో ట్రేడింగ్ వ్యూస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది దాంట్లో చూడొచ్చు మీరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ థింగ్స్ అన్ని నా పర్సనల్ ట్రేడ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్ని కూడా చూడొచ్చు అట్లాగే ఏంటంటే డిమాట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మాతో ట్రావెల్ చేసే ఉద్దేశం ఉంటే కనుక సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూడవచ్చు అట్లాగే ఏంటంటే మనం అప్పుడప్పుడు కండక్ట్ చేసే సెమినార్స్ గైడెన్స్ అలాగే ఈ కరెక్షన్స్ కంటిన్యూ అయితే కనుక లైవ్ మార్కెట్లో అప్పుడప్పుడు నేను సెమినార్స్ కండక్ట్ చేసి స్టాక్స్ని స్కాన్ చేస్తా మీకు లైవ్లోనే బై వ్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఏదైనా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అకౌంట్ ఓపెన్ చేసి కింద వాట్సాప్ నెంబర్ ఉంది సో ఆ వాట్సాప్కి ఐడిని సెండ్ చేయగలరు చూడండి మనకి నిఫ్టీ గురించి సో మనం అనుకున్నాం కదా ఈ షార్ప్ టైలు పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ ఇచ్చాను ఏమని డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అయితే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా షార్ట్ సెల్లింగ్ అనేది రిస్కీ సో పీఈ అనేది చాలా చాలా రిస్కీ మీరందరికీ తెలిసిన విషయమే సో మనం ఇక్కడ జాగ్రత్త పడ్డాం సో అది మనం చేసిన మంచి పని అంతేగాని డౌన్ సైడ్కి వెళ్తుంది అని డౌట్ వచ్చినప్పుడు అలా పీఈ తీసుకొని షార్ట్ సెల్ చేస్తే ఏంటంటే సో డౌన్ ట్రెండ్కి ప్రాపర్ వే ఉండదు సో సడన్గా రివర్స్ అవుతాయి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు మళ్ళా కిందకు వస్తూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల టార్గెట్స్ని స్టాప్లాస్ని ఫిక్స్ చేయడం కష్టం చాలామంది ఏసీ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఏంటంటే షార్ట్ సెల్లింగ్ జోలికి వెళ్ళాలన్నమాట ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే నా వ్యక్తిగతంగా కూడా షార్ట్ సెల్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అందువల్ల ఏంటంటే బై అండ్ సెల్ పాయింట్ ఆఫ్ యూలోనే స్టాక్ మార్కెట్ని చూడాలి పడుతుంది అన్నప్పుడు పక్కగా తప్పుకోవటం ఇంకా బాగా పడుతుంది అన్నప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఆ పాయింట్స్ వెతకాలి అలాగే బాగా పడుతున్నప్పుడు కూడా టెంపరీ బోనస్ వస్తాయి కదా సో ఆ స్పాట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు ఏదైనా కానీ మనం అనుకున్నట్లే ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ అలాగే ఫిఫ్టీన్ వన్ ఎయిటీ ఫోర్ అంతే కదా సో అంతేగాని సో రౌండ్ నెంబర్ కాదు చూడండి ఈ టేల్ కనిపిస్తుందా ఈ టేల్ కింద సో ఇక్కడ బై ఆర్డర్స్ కనిపిస్తున్నాయి సో అందువల్ల ఫోర్స్ఫుల్గా వస్తాయి ఏంటంటే ఇది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఆ విషయాలు చూద్దాం ఈ లెవెల్లో ఏదైనా బౌన్స్ వస్తుందా ఈ లెవెల్ కింద చూడాలనేది రన్నింగ్లో తెలుస్తుంది సో అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడ్ చేయాలి అని అంటే ఓవరాల్గా ట్రెండ్ అయితే డౌన్ సో రేపటి వీడియోలో నిఫ్టీ గురించి ఇంకా క్లియర్ వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మరి టెంపరీ హాల్ట్ ఎప్పుడు అని అంటే నిఫ్టీకి రేపే ఎందుకంటే రేపు హాల్డే కదా అందువల్ల సో మూవ్ అవ్వలేదు కదా నిఫ్టీ అందుకని అనమాట సో సరదాగా చెప్పాను అట్లాగేనంటే బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం చూడండి అలాగే నిఫ్టీ బ్యాంక్ గురించి చూస్తే సో మనకి ఇక్కడ టెంపరీ జోన్సు సింగుట్రేట్ చేయడం రిస్కి అనుకున్నాం మంచి పనే చేసాం సో డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ లెవెల్ని ఎలా హిట్ చేస్తుంది అని చూసి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్లాన్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ నేను రేపటి వీడియోలో క్లియర్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో బ్యాంక్ నిఫ్టీ గురించి సో కమింగ్ టు ద ఆప్షన్ ఆప్షన్ బయింగ్ చేస్తే ఏంటంటే స్లోగా మనీ పోతాయి అనమాట సో మనం క్రెడిట్ కార్డు అంటే జాబ్ వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు తీసుకోం కదంటనే కొన్ని అలాగే తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత మనకు మనీ కనిపించదు కదా అట్లాగేంటంటే ఆప్షన్ బై చేస్తే కూడా కొన్నాళ్ళకి మీ అకౌంట్లో మనీ కనిపించదు మళ్ళీ ఎవ్రీ మంత్ సో మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎలా స్వైప్ చేస్తూ ఉంటాము సో అట్లా ఏంటంటే మనీ అనేది సో సప్లై చేయాల్సి వస్తుంది సో అది డ్రాబ్యాక్ ఆప్షన్ బయింగ్ సో ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనీ వస్తుంది అని అనుకుంటారు సో వన్ వీక్ రావచ్చు టూ వీక్స్ రావచ్చు కంటిన్యూగా సిక్స్ వీక్స్ రావచ్చు కంటిన్యూగా త్రీ మంత్స్ రావచ్చు కంటిన్యూగా వన్ ఇయర్ సంపాదించవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ సంపాదించవచ్చు వన్ డే వన్ డే విల్ ఎరేజ్ ఎంటైర్ ఎసెట్ సో ఐమ్ ష్యూర్ అబౌట్ దట్ థింగ్ సో ఎందుకనంటే మన దగ్గర ట్వంటీ ల్యాక్స్ ఉంటే ట్వంటీ ల్యాక్స్తో చేస్తాం కదా ఆప్షన్ సెల్లింగ్ సో టెన్ ల్యాక్స్తో చేసినా కూడా సో మనీ అనేది ఇంకెక్కువ కావాల్సి వస్తుంది మార్కెట్ వైలెంట్గా మూవ్ అయితే సో ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ఎలా చేస్తారంటే ఎక్కువ మంది మార్కెట్ నిదానంగా నిమ్మలంగా ఉన్నప్పుడు చేస్తారు సో మార్కెట్ పడుతున్నప్పుడు కాల్స్ రైడ్ చేస్తారు మార్కెట్ పడుతున్నప్పుడు కాల్స్ ప్రీమియం ఎలా ఉంటుంది తక్కువ ఉంటుంది అలాగే మనకి మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు ఏంటంటే పుట్స్ రైడ్ చేస్తూ ఉంటారు అప్పుడు పుట్టు ప్రీమియం తక్కువ ఉంటుంది రెండు వైపులు అంటే బోత్ సైడ్స్ ఎప్పుడైతే ప్రీమియంస్ తక్కువ ఉన్నాయో అప్పుడు రైడ్ చేస్తూ ఉంటారు సో అవి వర్కౌట్ అవుతున్నట్లు అనిపిస్తే ప్రాఫిట్లు వస్తున్నట్లు ఉంటాయి కానీ డ్యామేజ్ చేసినప్పుడు ఏంటంటే సో ఎసెట్స్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈ ఆప్షన్స్ ఫీచర్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎందుకు వాడతారు అని అంటే అవి వాళ్ళ క్యాపిటల్ ఎక్కువ చాలా పెద్ద మొత్తంలో మనీ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో థర్టీ పర్సెంటేజ్ ఎప్పుడు హెడ్జింగ్లో ఉంటుంది మినిస్ట్రీ ఇన్వెస్టర్స్ యొక్క మనీ అనేది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ బేస్డ్ అన్ ద కండిషన్స్ ఎప్పుడు కూడా హెడ్జింగ్లో ఉంటుంది సో ఇట్లాంటి థింగ్స్ జరుగుతున్నప్పుడు టోటల్గా హెడ్జింగ్లోకి వస్తారు అందువల్ల వాటి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట వాటిని ఊహించేసుకొని మనం స్ట్రాటజీస్ అప్లై చేసుకుంటే హెవీగా అవుతాం సో మీకు ఏసీ ఇన్వెస్టర్స్ చెప్పింది చూడండి నేను చెప్పింది కాదు ఏసీ ఇన్వెస్టర్స్ చెప్పిన చూడండి ఎవరు కూడా ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ డెరివేటివ్స్ చేయమని చెప్పి ఎవరు కూడా సజెస్ట్ చేయరు సో వాటి వల్ల డేంజరసే అని చెప్పి చెప్తారు ఎస్పెషల్లీ ఆప్షన్స్ గురించి డేంజరసే అని చెప్తారు అట్లాగే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా సో ఆప్షన్స్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేదు కదా ఓన్లీ ఆప్షన్స్ ఏ ట్రేడ్ చేస్తాం ఓన్లీ మేము డెలివరీస్ చేంజ్ చేస్తాం మీరు వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అంటే ఎవరు ఇన్వెస్ట్ చేయరు సో ఆ రూల్స్ వాళ్ళ రూల్స్ కూడా అట్లాంటి లేవు అట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ నాకు తెలిసైతే కనుక ఏమీ లేవు ఓన్లీ ఆప్షన్స్ చేసేయనమాట కాబట్టి రీటైల్ పీపుల్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈక్విటీ మార్కెట్ కింగ్ సో ఆప్షన్ సెల్లింగ్ కోసం మనీ బ్లాక్ చేసుకునే బదులు మళ్ళీ టెన్షన్ కదా పెట్టిన దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ చూసుకుంటూ ఉండాలి ఎవ్రీడే న్యూస్ చూడాలి అలాగకుండా హాయిగా కంపెనీని ట్రాక్ చేసుకొని వాడి యొక్క ఫండమెంటల్స్ చూసి సో ఎక్కడ కొనుక్కోవాలనే చూసి జాగ్రత్తగా ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూ మనం హోల్డ్ చేయాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అప్పుడప్పుడు ట్రాక్ చేసుకుంటా మన ప్రైమరీ జాబ్కి ఎఫెక్ట్ అవ్వకుండా చాలా చక్కగా స్టాక్ మార్కెట్లో సంపాదించుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ నుంచి మనం ఛానల్లో చెప్తున్నాం కదా టూ థౌజండ్ ట్వంటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు హైగా ఉన్నారు కదా మరి టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఏ మాటలు వింటా అన్నీ సరిగా ఆప్షన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు సో ఏమయ్యారో మీకు తెలిసే ఉంటుంది కదా చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు చాలా మంది ఇంకా లూజ్ అవుతూనే ఉంటారు సో జాగ్రత్త అని చెప్పి చెప్తాను ఒకవేళ రిటర్న్స్ వచ్చినా కూడా చాలా తక్కువ ఉంటాయి డ్యామేజ్ జరిగిన ఆప్షన్ సెల్లింగ్ వల్ల చాలా హెవీగా జరుగుతుంది సో ఏదైనా కానీ దాకా వస్తే కానీ తలనొప్పి అంటే ఏంటో తెలియదు అనే సామెత మాత్రం స్టాక్ మార్కెట్లో నిజం అవుతుంది సో మీకు తొందరగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో సో రేపటి వీడియోలో సో మరిన్ని స్టాక్స్ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్తో సో మరిన్ని అప్డేట్స్తో రేపు కలుద్దాం రేపు హాలిడే కదా సో మనం రేపు వీడియో చేద్దాం ఈవినింగ్ వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ డే